గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి గృహ ఆవరణలో తులసి మొక్కని ఏ విధంగా పెంచుకోవాలి తర్వాత ఇంట్లో పెంచేటువంటి పూల మొక్కలకి పూల పాదులు ఏ విధంగా తీసుకోవాలి తూర్పు భాగాల్లో కావచ్చు ఉత్తర భాగాల్లో కావచ్చు ఏ విధంగా నిర్మించాలి అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు టాపిక్లోకి వెళ్లే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని సజెస్ట్ చేయండి అన్ని సోషల్ మీడియాస్లో స్ప్రెడ్ చేయండి తద్వారా మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఈ హౌస్ని మనం కరెక్షన్ ఇవ్వడం జరిగింది అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక ద్వారం ఇక్కడొక ద్వారం ఉంది ఇది వచ్చేసి రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ద్వారం ఇది వచ్చేసి ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి ద్వారము ఈ రెండు ద్వారాలకు మధ్యలో ఇక్కడ ఒక చిన్న మనకి డౌన్ పాదిలాగా కనబడుతుంది కదా ఇది వచ్చేసి తులసి మొక్కకి మనం ఇచ్చినటువంటి ప్లేస్ అనమాట పడమర ద్వారం కలిగినటువంటి ఇంటికి పశ్చిమ వాయువులో వచ్చినటువంటి గేటుకి ఉత్తర ఓపెన్ ప్లేస్లో ఉన్నటువంటి ద్వారానికి ఎదురుగా ఇక్కడ తులసి మొక్కను పెంచుకోవడానికి మనం ఇక్కడ ప్లేస్ ఇవ్వడం జరిగింది కరెక్ట్గా సెంటర్ టు సెంటర్ పెట్టేసి ద్వారాలకి తులసి మొక్కను పెంచుకోమని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఉత్తర ఈశాన్య భాగం వస్తుంది ఇక్కడ ఈ ప్లేసు కొంత ఉత్తర భాగము కొంత ఈశాన్య భాగం కలుస్తుంది కాబట్టి ఇక్కడ మనం వాళ్ళకి ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే ఇక్కడ పెంచేటువంటి తులసి మొక్క ఎక్కువ హైట్ పెంచొద్దు అడుగున్నర రెండు అడుగుల్లో ఎప్పుడు కూడా ఉండే విధంగా చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది పూజ కోసం ఉపయోగించేటువంటి తులసిని ఎప్పుడు పడితే అప్పుడు వాటి దళాలు తీయకూడదు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల కోసం దళాలు తీసుకొని మాలగా చేసేసి పూజా విధానంలో ఉపయోగించమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది ఎవ్రీ వీక్ కూడా అది కొంత సమయం వరకు తులసి మొక్క పెరిగిన తర్వాత సర్టెన్ హైట్ వచ్చిన తర్వాత నుంచి తులసి దళాలు ఎక్కువగా తీసుకొని వాటిని మాలగా చేసేసి మనకి ఆంజనేయ స్వామికి కానీ లేదా అమ్మవారికి కానీ పూజా విధానంలో వాడుకోమని చెప్పి మనం చెప్పడం జరిగింది తద్వారా ఈశాన్యంలో ఉన్నటువంటి తులసి మొక్క ఎక్కువ ఎత్తు పెరగకుండా వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం లేకుండా ఉంటుంది పొద్దున్నే ఈ ఉత్తర ద్వారం ఓపెన్ చేసుకొని తులసిని మనం చూసుకోవడం వల్ల తులసి మొక్కను చూసుకోవడం వల్ల సర్వదా అన్ని మంచి ఫలితాలు ఉంటుంటాయి వచ్చేసి మనం ఫ్లోరింగ్ లెవెల్ కంటే ఒక ఆరు అంగుళాలు డౌన్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది పైన వచ్చేసి ఒక రెండు అంగుళాలు స్టెప్ లాగా తీసుకున్నారు ఫ్లోరింగ్కి అక్కడ ఏదన్నా అడిషనల్గా వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ బయటికి రాకుండా అక్కడ వాళ్ళు తీసుకోవడం జరిగింది ఏదన్నా వాటరు ఈ ఓపెన్ ఏరియాలో క్లీన్ చేసినప్పుడు ఆ వాటర్ కూడా లోపలికి పోకుండా ఉండడం కోసం ఈ విధంగా తీసుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక పాదిలాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి జనరల్గా మామూలు పూల మొక్కల కోసం వాళ్ళు తీసుకున్నటువంటి పాది ఇది కరెక్ట్గా ఇంటి యొక్క ఉత్తర భాగంలో పడుతుంది ఇది కూడా ఇంటి ఫ్లోరింగ్ కంటే కూడా డౌన్లో తీసుకోవడం జరిగింది ఇక్కడ అన్నీ కూడా పూల మొక్కలు వేసుకోమని చెప్పడం మనం చెప్పడం జరిగింది ఆ వాటిని కూడా మనం ఎక్కువ హైట్ పెరగకుండా రెండు నుంచి మూడు అడుగుల మధ్యలోనే ఆ పూల మొక్కలు ఉండే విధంగా చూసుకోమని చెప్పడం జరిగింది తద్వారా ఈ విధంగా పూల పూలపాదుని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ విధంగా తులసి మొక్కని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అన్ని మంచి ఫలితాలు ఉంటాయి అందరికీ కూడా సింహద్వారం ఎదురుగానే తులసి మొక్క ఉండాలనేటువంటి నియమమేమి లేదు ఉంటే మంచిదే కాకపోతే అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు కాబట్టి ప్రత్యేకంగా పూజా విధానం చేసుకునేటప్పుడు మనకి ఈ విధంగా ఉండడం ద్వారా मंच फलता पाँव थैंक यू थैंक यू फॉर वाचिंग